అవసరం కాదు. కానీ మరి ఒక ఎంపీ పాత్ర నేను అభివృద్ధి చేశాను విజయవాడ నగరాన్ని అని చెప్పుకునే సైకో అవుతాం భలే కుదిరిందండి. ఆ జగన్మోహన్ రెడ్డి ఏమో చిన్ని చీకొట్టింది, ఈ నానీనేమో చిన్ని చీకొట్టాడు, అక్కడేమో చెల్లి చీకొట్టింది, ఇక్కడేమో తమ్ముడు చీకొట్టాడు. ఈ రెండు సైకోలు కలిసి పార్టీలోకి వెళ్ళారు. అసలు కండువా కూడా ఒక పార్టీలో ఉండి కండువా కూడా వేసుకోకుండా ఇతనికి పార్లమెంటు సీట్ ఇచ్చారంటే ఈ వైసీపీ దుస్థితి ఎంత హీనంగా ఉందో చూడాలి. ఇంకోటి ఈ కొడాపాని కానీ వంశీ కానీ ఈ కేసీఆర్ నాని కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మంచివాడు, అతనికి ఓపిక ఎక్కువ, సహనం ఎక్కువ, అతని మంచితనాన్ని అతని సహనాన్ని ఆసరాగా తీసుకుంటారు. ఈ ముగ్గురు కూడా ఎన్నో కుప్పు గెంతులు వేశారు తెలుగుదేశం పార్టీలో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమనండి కుప్పు గెంతులు కాలు తట్టని చూసేస్తాడు. అందుకని కేసీఆర్ నాని ఎప్పుడు ఏ కటి ఏ ఓపెనింగ్ కూడా ఏ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీని పక్కన పెట్టుకోకుండా వెళ్ళేటువంటి కేసీఆర్ నాని ఇవాళ దేవుని నేను అవినాక్షిని పక్కన పెట్టుకోలేదు. ఎందుకయ్యా అంటే అది తంతారని భయం, అప్పుడే మొదలైంది భయం. అప్పుడే ఆ పార్టీలో ఈ పార్టీలో ఉన్నంతసేపు కాలు ఎగరేసాడు చంద్రబాబు గారు మంచితనాన్ని చూసి. ఆ పార్టీలోకి వెళ్ళగానే అప్పుడే భయం మొదలైంది. ఇంకో విషయం ఏంటంటే మన చిన్నప్పుడు ఇంట్లో ఎవరైనా ఆడపిల్ల పడితే సూర్యకాంతం అని పేరు పెట్టాలంటే అయ్యో కయ్యాలనుకుంటారని సూర్యకాంతం పేరు పెట్టేవాళ్ళు కాదు. ఇవాళ ఈ కొరాలని కేసీఆర్ నాని లాంటి వాళ్ళని చూసి మనం ముందుగా పిల్లలు రావాలన్నా నాని అని పేరు పెట్టుకోవాలని భయపడతాం. ఇక బతుకు ఆఖరికి జనాలు చూపుట్టే అంత దీన స్థితికి వెళ్ళిపోయింది. వీళ్ళు విజయవాడ అభివృద్ధి చేసేవాడప్పుడు, జిల్లాను అభివృద్ధి చేసేవాడప్పుడు, జిల్లా మంత్రి ఒకడు, ఎంపీ ఒకడు, ప్రత్యేకంలో ఏం మాట్లాడుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో తెలియని వ్యక్తి ఇవాళ పార్టీ మారి అసలు ఏంటి నా పరిస్థితి ఎలాగైపోయింది. మనం నేను ప్రెస్ మీట్ పెడితే అదే తెలుగుదేశం పార్టీలో ఉంటే ట్రెక్టర్లో పెట్టేవాడు డామ్ డోలు బుస్కని, ఇప్పుడు బుస్క్ అయిపోయాడు. ఇప్పుడు బుస్క్ మాట్లాడితే మొత్తం అన్నీ తెస్తాం. అయ్యా కేసీఆర్ నాని నువ్వు నిజాయితీ పరుడు అంటావు, నువ్వు ఆనిస్ట్ అంటావు, నువ్వు అవినీతి పరుడు కాదు అంటావు. నువ్వు ఎంత అవినీతి పరుడువో నేను రుజువు చేస్తా, చర్చకు వస్తావా ఒకటి. రెండోది నా పేరు ఎత్తకుండా మా మీద చేసే నిందల గురించి చర్చకు వస్తావా, దాని గురించి కూడా తర్వాత నెక్స్ట్ ఉంది మళ్ళీ నీకు. రెండు నువ్వు 2019లో నీ అఫిడవిట్లో ఏదైతే నువ్వు బ్యాంకుల గురించి నేను పలానా బ్యాంకుకి ఇంత పలానా బ్యాంకుకి ఇంత నా ఆస్తి ఇంత అని వేసావు 2019లో, అదంతా కాఫీ ఇస్తాం మీకు. ఒక బ్యాంకులో డబ్బులు అనేది ప్రజాధనం, అది ప్రతి ఒక్కరికి తెలుసు ప్రజాధనం. ప్రజలు ఒక 10 రూపాయల వడ్డీతో 60 పైసల వడ్డీతో బ్యాంకులు వేస్తారు, వీళ్ళు 70 పైసల వడ్డీతో 80 పైసల వడ్డీతో వీళ్ళు తీసుకుంటారు. నీవు బ్యాంకులకు తీసుకున్న డబ్బు ఏ బ్యాంకులకు జమ కట్టావు, నువ్వు బ్యాంకులకి కట్టాల్సిన సొమ్ము ఎంత, ఈ 5 ఏళ్ళలో ఏ బ్యాంకు ఎంతెంత కట్టావు, నువ్వు నిజాయితీ పరుడు కదా, నీ దగ్గర ఆస్తులు ఉన్నాయి కదా, నీవు పెద్ద స్టార్ హోటల్ ఉంది కదా, నీకు లంక ఇల్లు ఉంది కదా, పెద్ద కేసీఆర్ భవనం ఉంది కదా, నడే విజయవాడ నడిపట్టిన నువ్వు ఎందుకని బ్యాంకులకి డబ్బులు కట్టట్లేదు. బ్యాంకులు ఎవరబ్బ సొత్తు, ప్రజల సొత్తు, నువ్వు బ్యాంకులకి ఎందుకు కట్టట్లా చెప్పు, నువ్వు నిజాయితీ పరుణ్ణి. నేను భూ కబ్జాదారుని, ఎవడు భూ కబ్జాదారుడు, ఎవడు నిజాయితీ, నీ నిజాయితీ పరుణే దా, నువ్వు దా నా చూపి. నేను 2014 నుంచి 2015 నుంచి 2021 వరకు నేను శాసనమండలి సభ్యులుగా ఉన్నా, ఏ పత్రికలోనన్నా లేకపోతే ఏ మీడియాలోనన్నా పుత్తకం కన్నా పలాన చోట భూకా చేశాడని వచ్చిందా,
ఆఖరి నీ సాక్షి పేపర్లో వచ్చిందా? నీ సైకో పేపర్లో వచ్చిందా? నువ్వు పక్క స్థలం ఆ సుబ్బారావు స్థలమే నువ్వు ఆక్రమించుకున్నావు వచ్చింది, నూజివేడు పొలాలు ఆక్రమించుకున్నావు అని వచ్చింది. ఇవాళ అంటాడు చంద్రబాబుకి మళ్ళీ యాప్ అవుతుంది చూడండి. ఆరైతే మేమంతా మళ్ళీ ఇదిగో చంద్రబాబు గారి కంటా రాజధాని ఇక్కడ పెట్టద్దు, రాజధాని అక్కడి నుంచి ఎక్కడి నుంచి మన నాగార్జున యూనివర్సిటీ నుంచి గన్నవరం దాకా పెట్టమన్నాడంట. ఎందుకని పెట్టమన్నాడంటే ఎన్నికే బాడులో ఈయనకి స్థలాలు ఉన్నాయి, ఆ స్థలాలు డబల్ రేటు దొరుకుతామని ఈయన స్థలాలు ఉన్న వైపు పెట్టమన్నాడంట. అది పెద్ద భూస్కామ్ అంట. ఏది అమరావతి అనేది పెద్ద భూస్కామ్. ఆ అమరావతి దీక్షలు చేస్తున్న సమయంలో అక్కడ మైకి పట్టుకొని ఎన్నిసార్లు మాట్లాడావు నువ్వు? నువ్వు ఇంత ఓత్రం వెళ్ళి నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడతావని చంద్రబాబు నాయుడు గారు నేను ఏ కంపెనీ వెళ్ళా